సంస్థ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని ఏలూరులో ఘనంగా నిర్వహించారు. హోటల్ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ గోపాలుని శివనారాయణ, ఏలూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాజేటి శశిధర్, ద్వారకా ఆసుపత్రి చీఫ్ డాక్టర్ జయరాం, ఆయుష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సానం విజయ్ మోహన్ పాల్గొన్నారు. ఏలూరు నగరానికి చెందిన 25 మంది యువ డాక్టర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఫ్లాష్ టీం వైద్యులు అందరికీ ఘనంగా సత్కారం చేసింది. కరోనా సమయంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ మరణించిన డాక్టర్ కె శంకర్రావు, డాక్టర్ వి యోగేంద్ర బాబు, డాక్టర్ పీలా ప్రభాకర్, డాక్టర్ పెద్దిరెడ్డి ప్రదీప్, డాక్టర్ రోజీలకు ఘనంగా నివాళులు అర్పించారు. ఫ్లాష్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ నా శుభాభినందనలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నేను పది పాస్ 40 ఇయర్స్ ప్రొఫెషనల్ ఉన్నాను, కానీ ఎక్కడ చూడలేదు, వెళ్ళలేదు కూడా. ఎంత పోరాడడం అనేది ఇక అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ సమూహమే కాదు, ప్రజా సేవకులు కూడా ఎంత శ్రమించారనేది ఎవరికి అంటే వాళ్ళకి కనపడని విషయాలన్నీ చాలా మొదటి వేవ్ వచ్చినప్పుడు ఫస్ట్ డిఆర్డిఎల్ మాకు కడపలో శాంక్షన్ అయింది, అప్రూవ్ అయింది. మెషిన్స్ అన్ని చెన్నై నుంచి రావాలి, లాక్డౌన్, మెషిన్స్ వస్తానికి ఎంతో శ్రమపడే తెప్పించడం జరిగింది. 6వ తారీఖున ఏప్రిల్ 6వ తారీఖున 16 టెస్టులతో మొదలైంది. జూన్కి వచ్చేసరికి 6000 టెస్టులు ప్రతిరోజు చేయడానికి ఎంత శ్రమించారు అనేది నేను ఒక్కడి నా ఒకే అఫెక్టే కాదు, మా యొక్క డిపార్ట్మెంట్ విఆర్డిఎస్ స్టాఫ్ అందరూ కూడా అందరూ టైమ్లీగా ఉంది చేయడం జరిగింది. మరి అలానే అట్లానే ఒక ల్యాబ్లో ఎటువంటి పరిస్థితి ఉన్నది మరి బయట చూస్తే ఒక డాక్టర్కి ఫస్ట్ వేవ్లో మనకి కన్సూమర్స్ కొత్త చాలా తీవ్రంగా ఉంది. పీపీఏ ఎక్విప్మెంట్స్ అంటే పర్సనల్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్స్ ఎవరికి కూడా అందుబాటులో సరైనంత లేదు. అంటే ఒక డాక్టర్కి ఒకటి ఇస్తే మళ్ళా తనకి వేసుకొని మార్చితే కనుక అంటే తన కాలు అప్లికేషన్ చూసాను కరోనా వాడు కొట్టేసారు అని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే బహుశా ఇవన్నీ కూడా చాలా రకరకాలు ఉన్నాయి. ఈ కరోనాతో నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఏంటంటే మనిషికి మనిషికి ఉన్నటువంటి బంధాలు ఎంత బలంగా ఉన్నాయి అనే విషయం తెలుసు. ఇంత బాగా ఉంటే అంటే ఒక రకం కాదు ఎన్నో రకాలు చెప్పచ్చు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి బంధాలు అంటే గుణపాఠాలు చాలా వీటన్నింటినీ కూడా మించి డాక్టర్స్లో క్యారీ చేసిన వాళ్ళు, అప్పుడు డాక్టర్స్తో పాటు నర్సెస్, తర్వాత పారామెడిక్స్, వాళ్ళు ఎంతోమంది ఆశలో తర్వాత ఉద్యోగం వస్తాయని చెప్పి అలా నెల తరబడి జీతాలు లేకుండా పనిచేసి పడిపోయినాక వెంటనే వాళ్ళు తగ్గు చేసి పంపించేసి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఆఫీస్ ఉంది మా జీతాలు నాకు ఇవ్వండి అని అనుకుంటున్నాడు ఉన్నారు. ఇప్పటికీ కూడా భోజనాలు పెడితే భోజనాలు ఇవ్వలేదు, కోర్టు కూడా తెలుపుతుంది ఎలా అనుభవం కష్టంలో వాళ్ళు భోజనాలు పెట్టారు, అప్పులు చేసి వచ్చి చిన్న చిన్న హోటల్లో అప్పులు చేశారు భోజనాలు పెడితే ఇంకా భోజనాలు లేకపోయినా కూడా వాళ్ళు ఏంటి హైకోర్టుకి హైకోర్టు తిప్పినా కూడా ఇవ్వలేదు. అంటే ఇవన్నీ నిజాలు. విధంగా ఒక డాక్టర్ వచ్చినా వాళ్ళకి పనిచేయలేదండి, అందరూ కూడా డాక్టర్స్ నిర్లక్ష్యం, వైద్యాక్ష నిర్లక్ష్యం. మరి కింద ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక డాక్టర్ మాస్క్ లేదని చెప్పి అడిగినంత మాత్రమే మీకు అందరూ తెలిసిందే. అంటే ఇవి పొలిటికల్ కానీ మరి పొలిటికల్ గా ఏం మాట్లాడతారు నిన్ను నన్ను కలిసి. సంబంధించినప్పుడు కూడా నేను డాక్టర్ గురించి మాట్లాడమన్న గురించి చెప్పాల్సిన విషయాలు ఏంటంటే వారి గురించి ఇప్పుడు చాలామంది చెప్పారు, చాలా వాళ్ళకి తెలుసు తెలియదు వాళ్ళు చెప్పడుకున్న విషయం ఏంటంటే ఆయన చెప్పిన కూడా చెప్పుకోలేరు కాబట్టి కూడా చెప్పి ఉన్నాయి. యాక్చువల్గా కరోనా టైంలో కొంత బంధువులు కూడా అమ్మనేది కానీ నాన్నపడ వాళ్ళు కుటుంబ సభ్యులు చూడడం జరిగిన విషయాల్లో కూడా ఉంటే తెలుసు నాకు జరిగిన ఏదైతే నేనే ఆయన్ని నా దగ్గర బంధువులు ఒకళ్ళు ఫోన్ చేసి ఏం చేయాలంటే చైత్ర హాస్పిటల్ చనిపోతే నేను ఒక ఏమి జరగదేమో ఉద్దేశం క్లాస్ శ్రీవాసానికి ఫోన్ చేశాను.
ఏమైనా ఇట్లా ఒక ఉందని నా రోజు బంధువే ఇక నా వారం అబ్బాయిలే నా పూజ చేశారు ఏం చేయాలని మా నాన్నగారు అడుగుతున్నారు మీరు ఏమైనా చేసి పెట్టగలరంటే డెఫినెట్గా వెళ్తాను నేను ఒక అరగంటకి వెళ్తాను కాకపోతే ఈ లోపల వాడిని ఏంటంటే హాస్పిటల్తో మాట్లాడుతూ వాడు దుప్పట్లు మాట చేయడం జరిగింది అటువంటి సిచ్యువేషన్లో చేసిన సేవలు కంటే మనం వెళ్ళగట్లేమండి మనం మన సొంత పిల్లలు కూడా చేయని సొంత తల్లిదండ్రులు చేయని కూడా దాచిన చేశాం స్వయంగా సంవత్సరాలు వాడు డెఫినెట్గానే 100 మంది పైన చేయడం జరిగింది అందులో 50 చేశాం కాబట్టి ఇట్లా ఉంటాయి ఈ ఫ్లాష్ సంస్థ అనేది కులంతో కానీ మతంతో కానీ సెక్స్తో కానీ రిలీజన్తో దేనికి సంబంధం లేకుండా సేవా సంస్థ అనేది ఇది ఇక్కడ ఏలూరు చుట్టుపక్కల నగరాల్లోనే అది చేసిన వాళ్ళందరూ కూడా దాన్ని అందించడం తెలుస్తుంది దాని యొక్క సేవలు కూడా అపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత సొంత ఇంటి రాకపోయేసరికి బాడీ లాంటి అర్థమైన పరిస్థితులు ఉందంటే వెంటనే ఒక కాచిపాటు వాళ్ళ మాచరి వాసు పంపించడం చేయడం చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు ఇక ముందు కూడా అటువంటి సర్వీస్ చేస్తారని సమాజానికి సేవ చేస్తారని ఆశిస్తున్నాను ఇక గమ్యం వస్తే డాక్టర్ డే సందర్భంగా మన నిజా చంద్రరాయ్ గురించి మన ఏం చెప్పారు ఆదరణగా చెప్పడం జరిగింది బేసిక్ ఏంటంటే ఆ రోజుల్లో పేషెంట్స్ కంటే నల్లవాళ్ళ కంటే తల కంట్రీస్లో మెడిసిన్స్లో సీట్లు ఇచ్చేవారు కాదు అట్లా లేడీస్ అంటే లేడీస్ సీట్లు ఇచ్చేవారు కాదు అటువంటి రోజులు ఆయన 30 సార్లు అడ్మిషన్కి వెళ్తే 30 సార్లు సీట్లు అడ్మిషన్ అవ్వదు కానీ ఆయన బట్టి 1911లోనే వన్ ఒక డిగ్రీ చదవాలంటేనే సంవత్సరం 1910 లేక ఆయన ఎంఆర్సీపీ ఎంఆర్సీస్ రెండూ కూడా 1911లోనే ఎట్ ఏ టైం డిగ్రీ పొందినట్టు ఒక గ్రాంట్ అది ఆయన చెప్పినట్టుగా భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి తర్వాత గవర్నమెంట్ కూడా మనకి కలిపిన ఒక స్టాంప్లో కూడా రిలీజ్ చేయలేదు గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇది చాలామంది మేము అందరూ తెలుసుకుంటున్నాం నెంబర్ ఆఫ్ కార్యక్రమం చూడటప్పుడు వికీపీడియా వచ్చిన తర్వాత కూడా అందరికీ ఎందుకు చేసుకుంటున్నాము ఎవరైనా సరే తెలుస్తూ ఉంటాయి ఇకపోతే ఈరోజు మనం ఆయన చెప్పినట్టుగానే ఆయనకి జంబులను శుభాన్ని అర్పిస్తూ కూడా అందుకని ఏంటంటే నివాళి కూడా అర్పించాలని చెప్పి కార్యక్రమం పెట్టాం యాక్చువల్గా మొన్న ఏంటంటే 29న చాలా వేరే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటే ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి లైన్స్లో కూడా చేస్తాను రోడ్లు సింగిల్గా మనం మాత్రమే ఉన్నప్పుడు అద్దంలో చూసుకుని మన కళలో మనం ధైర్యంగా నేను ఈరోజు సాధించాను అని చెప్పుకోగలిగినప్పుడే మనిషి సక్సెస్ అయ్యాడు ఎక్స్పర్ట్గా సో అది ఆ సక్సెస్ బాబాయ్కి వచ్చేసిందని నేను అనుకుంటున్నాను సో ఇంకా ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు చేసుకోండి మమ్మల్ని ఐడియాలు తెచ్చుకుంటే మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ వర్కింగ్ యాజ్ అ ఫార్మసిస్ సార్ సెటిల్మెంట్ వచ్చేస్తారు సార్ సార్ దగ్గర కూడా నేను వచ్చేసాను సార్ ఇప్పుడు నా సర్వీస్ 23 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి నా హస్బెండ్కి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చింది హీ సఫర్డ్ విత్ C4 C6 ప్రాబ్లం వచ్చింది లంబార్లో L4 L6కి ప్రాబ్లం వచ్చింది ఆయనకి మేము అన్ని హాస్పిటల్స్కి హైదరాబాద్ వెళ్ళిపోయామండి 2 డేస్ కంటిన్యూస్గా అన్ని హాస్పిటల్స్కి దిగామండి 5 హాస్పిటల్స్కి దిగాము 5 హాస్పిటల్స్లో కూడా సర్జరీ చేద్దామని చెప్పాను మా హస్బెండ్కి అంటే ఆయన కూడా సర్జరీ చేయించుకోవడానికి ప్రిపేర్ అయిపోయారండి నేనే మెడికల్ పర్సన్ అయినప్పటికీ ప్రతి మనిషికి ప్రాణం మీద ఆశిస్తే నేను సర్జరీకి వెళ్ళకూడదు అని అనుకుంటున్నానంటే నేను భయపడుతున్నాను స్పైన్ సర్జరీ అంటే ఏమైపోతుందో ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉండకపోతే ఏమవుతుందని ఆయన ఏమనుకున్నాడు ఈ పిల్లలు రియాంప్లాస్ట్ కదా నువ్వు ఎందుకు ఒక 3-4 లక్షల కోసం డెసిషన్ మార్చుకోవద్దు సర్జరీ చేయించుకుంటానని ఆయన అనుకుంటున్నారు ఎవరు మా కలీగ్ ఫార్మసీ సూపర్వైజర్ ఒక ఆమె కానూరులో రెసిడెంట్ అండి ఆమె ఆమె చెప్పారు నాకు సార్ గురించి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని సార్ని కలవమని మేము హైదరాబాద్ నుంచి వచ్చి 2 రోజుల గ్యాప్లో సార్ అపాయింట్మెంట్ కోసం వెళ్ళామండి అంటే మీ అందరికీ విచిత్రంగా అనిపించవచ్చు నేను హాస్పిటల్లో వర్క్ చేస్తూ చాలా హాస్పిటల్స్ చూశాను సార్ హాస్పిటల్ మొత్తం స్లోగన్స్ ఎలా ఉంటాయంటే మనం ఏ ఇన్ఫ్లుయెన్స్ చేయించిన అపాయింట్మెంట్ ఆయన మనకు దొరకదు ఆయనకి వెళ్ళి మనం ఒక 5 నిమిషాలు మాడాలంటే మనం ఒక రోజు మొత్తం వెయిట్ చేయాలి అలా రోజు మొత్తం వెయిట్ చేసినప్పుడు మన సమస్యను ఒక పేపర్ మీద రాసిస్తే If he thinks he can treat us, ఆయన మనకు ఒక అవకాశాన్ని అపాయింట్మెంట్ ఇస్తారు అలా ఇచ్చినప్పుడు సార్ దగ్గరికి మేము వెళ్ళామండి పర్సనల్గా నేను మా హస్బెండ్ వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని సార్ చెక్ చేశారు చెక్ చేసి ఎవరు మీకు సర్జరీ చేసుకోమని చెప్పారు సర్జరీ అవసరం లేదు మీకు అని సార్ కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ ఉంది గ్రేట్ ట్రిబ్యూట్ అంటే ఈ రోజు డాక్టర్స్ డే నన్ను ఆయన డాక్టర్ చేయాలనుకున్నారు నేను చేయలేకపోయాను నేను ఆయన కవర్ తెచ్చిన నా కూతురు నేను బలవంతం పెట్టాను నా కోసం తన కష్టపడి చదివింది చాలా హార్డ్ వర్క్ చేసి అట్లీస్ట్ అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ మధుసూదన్ రెడ్డి అండి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ ఫ్రీ సర్వీస్ చేస్తాను ఫ్రీ సర్వీస్ అని అడ్వైస్ చేస్తాను కాబట్టి కౌన్సిలింగ్ చేసి మన 90% కోర్టుకు వెళ్ళకుండా విధానం నేను ఎక్కువ చూస్తాను నా దగ్గర మాట్లాడితే కోర్టుకు వెళ్ళాం 90%
అది లీగల్ సర్వీసెస్. అంబులెన్స్ సర్వీస్ వచ్చేసరికి ఒక అంబులెన్స్ వచ్చి పేషెంట్స్ని స్టేట్లో కానివ్వండి అదే కూడా ఎక్కడికైనా సరే 19 ఇయర్స్ వస్తుంది నాకు. హలో మన ఏజ్ గ్రూప్ రాష్ట్ర వాలంటీర్స్ చెప్పాము ఇది లైఫ్ టైమ్ మా ఎక్స్ప్రెషన్.